హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరశ్రీ తెలుగు ఛానల్ అండి ఈరోజు మనం పులిహార తయారు చేసుకుందామండి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము ముందుగా కుక్కర్లో ఒక మూడు గ్లాసులు బియ్యం వేసుకుందాం మూడు గ్లాసులు సరిపోతుందండి మూడు గ్లాసులు బియ్యం వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఆరు గ్లాసులు వాటర్ వేసుకుందాం చక్కగా అది అయిపోతుంది కావలసిన పదార్థాలు పచ్చిమిర్చి కరివేపాకు అల్లం ఉప్మా దినుసులు ఎండిమిర్చి వేరుశనగ నిండి చింతపండు రసం ఇంగువ అంతేనండి మరి ఎక్కువ పెద్ద ప్రాసెస్ అవసరం లేదు కళాయిలో ఆయిల్ వేసుకొని వేరుశనగ గుళ్ళు వేసేసుకుందామండి మన టేస్ట్కి తగ్గట్టుగా అంటే ఎక్కువ కొంతమంది ఎక్కువగా తింటారు కొంతమంది తక్కువగా తింటారు ఎక్కువగా తింటే ఎక్కువగా వేసుకోవచ్చండి ప్రతి ముద్దలో పలుకు తగిలితే భలే టేస్టీగా ఉంటుందండి మాకు ఎక్కువగానే తింటారు కాబట్టి కొంచెం ఎక్కువ వేసానండి నేను సో వేగిపోయినాయి చూడండి చాలా దోరగా అస్సలు మాడకూడదండి మాడితే టేస్ట్ మొత్తం పోతుంది సో దోరగా వేగేయండి ఇక్కడ కూడా మనం మిగిలిన ఆయిల్లో పచ్చిమిర్చి కరివేపాకు ఎండిమిర్చి వేసుకొని వేపేద్దామండి మరీ ఎక్కువగా అవసరం లేదు చిన్నగా కట్ చేసుకుని అల్లం ముక్కలు వేసేద్దామండి పులిహోరలో అల్లం చాలా టేస్ట్ని ఇస్తుంది శుభ్రంగా వేగిపోయినండి మరీ వేగిన అవసరం లేదు అలా వేగితే సరిపోతుంది ఇవి ఈ రైస్లో ఇవి కూడా వేసేసుకుందాం నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేద్దాం అందులో పోపు దినుసులు వేసేద్దాం శనగపప్పు ఆవాలు మినప్పప్పు వేగిపోయినాయి చూసారా అందులో చింతపండు పులిపి వేసేద్దామండి పసుపు వేసేద్దాం మనకి ఇంగువ ఇంగు వేసుకుందామండి పులిహోరలో ఇంగువ చాలా బాగుంటుంది నెక్స్ట్ సాల్ట్ వేసేసుకుందాం ఇంగు మన టేస్ట్ తగ్గట్టుగా వేసుకుందామండి ఎందుకంటే కొంతమంది ఎక్కువ తినచ్చు కొంతమందికి తక్కువగా ఇష్టపడచ్చు సో బెల్లం ముక్క వేసేసుకుందాం చూసారా ఆయిల్ బయటకు వచ్చేసేలా ఎప్పుడు పులిహోరకి మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఇదేనండి జ్యూసీ జ్యూసీగా అస్సలు వద్దండి మనకి ఆయిల్ బయటికి తేలిపోవాలండి ఇట్లా ముద్దలా అయిపోయింది మనం పులిహోరలో కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూసారా ముద్దగా అయిపోయింది ఆ ముద్దని రైస్లో కూడా వేసేసుకొని శుభ్రంగా మనం కలిపేసుకోవడమేనండి అంతే చాలా బాగుంటుంది బేగా రెడీ అయిపోతుంది ఒక్క పావు గంటలో మనకి మంచి పులిహోర తయారైపోతుందండి ట్రై చేసుకుందాం శుభ్రంగా చూడండి ఎంత బాగుందో శుభ్రంగా కలిపేసుకుందాం ఎక్కడ పొడి లేకుండా శుభ్రంగా కలిపేసుకొని అయిపోయిందండి కెమెరా అలా కనిపిస్తుంది కానీ చాలా ఎల్లో ఎల్లోగా ఉందండి ఓకే వడ్డించేసుకుందామండి అంతే పులిహోర రెడీ